సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీషీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత. నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ నందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞ నందు పరీక్ష విధానం దీనికి కారణం. థ్యాంక్ యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్ జరుగుచున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ దేవేంద్ర థియేటర్ దగ్గర ఓం హాస్పిటల్ ప్రక్కన భవానీ నగర్ తిరుపతి. సెల్ నంబర్ 9912377296. ఈ రోజు మనం సహజ సామర్థ్యాలు అనేటువంటి అంశం గురించి కొంతవరకు మాట్లాడదాం. ఏంటి సహజ సామర్థ్యము అంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక రంగంలో పుట్టుకతో వచ్చినటువంటి గుణం ద్వారా, సహజ సిద్ధమైనటువంటి ఒక సామర్థ్యం ద్వారా ఆ రంగంలో శిక్షణ పొంది ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యాన్నే సహజ సామర్థ్యము అని చెప్పొచ్చు. రెండు విషయాలు చర్చిద్దాం. ఒకటి ప్రజ్ఞ, ప్రజ్ఞ. రెండు సహజ సామర్థ్యము అన్నాం. సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, ఈ రెండింటి మధ్య తేడాను ఒకసారి గాని గమనిస్తే, ప్రజ్ఞ పుట్టుకతో వచ్చేటటువంటి కారకం అయితే సహజ సామర్థ్యము కూడా స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చేటటువంటి కారకమే. అయితే ప్రజ్ఞ ఒక రంగంలో కాకుండా వ్యక్తికి అన్ని రంగాలలో సమానమైనటువంటి సామర్థ్యాలను సూచిస్తుంది. అయితే సహజ సామర్థ్యం అయితే అలా కాకుండా ఆ వ్యక్తిని ఆ రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేర్చగలిగేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే సిఎల్ హల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, సిఎల్ హల్ అనేటువంటి శాస్త్రవేత్త సహజ సామర్థ్యాలపైన అనేక రకాలైనటువంటి పరిశోధన చేసి సహజ సామర్థ్యాల యొక్క గుణాలను లక్షణాలను ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రకటించడం మనం గమనిస్తాం. అందుకే ఈయన సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు అని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. సహజ సామర్థ్యాలు అనేటువంటివి వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఆ వ్యక్తిని ఆ రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేర్చగలిగేటటువంటి ఒక అంతర్గతమైనటువంటి సామర్థ్యంగా గుర్తుపెట్టుకోవాలి. బింగ్హామ్ అనేటువంటి శాస్త్రవేత్త సహజ సామర్థ్యం గురించి ఏం చెప్పాడో ఒకసారి మనం గమనిస్తాం. ఒక వ్యక్తి శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగలిగేటటువంటి లక్షణము అన్నాడు. ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును సూచించేటటువంటి, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును చూపించేటటువంటి ప్రస్తుత స్థితినే, ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితినే ఆ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యము అంటారు. అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలా రాణించగలడు, భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉంటాడు అనేటువంటి దాన్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. అంటే ట్రాక్స్లర్ అనేటటువంటి శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోండి, ట్రాక్స్లర్. ఫ్రీమన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమన్నాడంటే, ఒక భాషను మాట్లాడడం, సంగీతాన్ని అక్కడి నుంచి ప్రారంభించి మెకానిక్ వరకు సంబంధించినటువంటి అన్ని రంగాలలో విశిష్టమైనటువంటి నైపుణ్యాన్ని వ్యవస్థీకరించేటటువంటి లక్షణాంశాల కలయికనే, వ్యవస్థీకరించేటటువంటి లక్షణాంశాల కలయికనే సహజ సామర్థ్యము అంటారు అని ఎవరి ప్రకారం అంటే ఫ్రీమన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం మనం దాన్ని గమనించవచ్చు. ఇవి పుట్టుకతో వచ్చేటటువంటి గుణాలు అని మనకు తెలుసు. ఇవి వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని, మానసిక సామర్థ్యాన్ని తెలియజేసేటటువంటి అంశాలని మనకు తెలుసు. వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఆధారంగా ఇవి అభివృద్ధి చెందుతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఆధారంగా, వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఆధారంగా ఇవి అభివృద్ధి చెందుతాయి. ఒక వ్యక్తిని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి రంగానికి చేర్చగలిగేటటువంటి
ఒక సాధనంగా దీన్ని చేసుకోవచ్చు. అలా జరగాలంటే ఆ వ్యక్తికి ఏముండాలంటే శిక్షణ ఉండాలి. ఆ వ్యక్తికి ఏముండాలి? శిక్షణ ఉండాలి. ఆ శిక్షణ ద్వారా ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సహజ సామర్థ్యం అనేటువంటిది అందరి వ్యక్తుల్లో ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది సార్వత్రికం అనేది అందరి వ్యక్తుల్లో ఉంటుంది. అయితే ఇక్కడ బాగా ఆలోచించండి, అయితే व्यक्ति की मध्य भिन्नत्वा प्रदर्शिस्तुंदे, व्यक्ति की मध्य भिन्नत्वा प्रदर्शिस्तुंदे, ये इधर रकंगा उंडकुंडा व्यक्ति की भिन्नत्वा प्रदर्शिस्तू उंडेटटुवंटि अंतर्गतमैनटुवंटि सामर्थ्याने सहज सामर्थ्यं अंटारु. असलु एंदुकु व्यक्तिलो उंडेटटुवंटि सहज सामर्थ्यालनु मनं परीक्षिंचालि? ఒకసారి ఆలోచించండి. కొంతమంది వ్యక్తుల్లో అంతర్గతంగా ఉండేటటువంటి సహజ సామర్థ్యాన్ని మనం ముందుగా గుర్తించగలిగితే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి శిక్షణను మనం గాని కల్పించినట్లయితే ఆ వ్యక్తిని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అభివృద్ధి చేయొచ్చు. అందుకే చాలా రకాలైనటువంటి మనకు పరీక్షలు మనం ఒక వృత్తిలోకి ప్రవేశించడానికి ముందే పిల్లలకు మనం నిర్వహిస్తాం. ఆ పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల ద్వారా ఆ వ్యక్తులు అంటే ఏ రంగంలో అతను మంచి ప్రతిభను చూపిస్తున్నాడు కనుక్కోగలిగితే ఆ రంగానికి సంబంధించినటువంటి శిక్షణగా అతను తీయగలిగితే అతను మంచి ఉన్నతమైనటువంటి ప్రతిభను చూపించగలడు. కాబట్టి మనం వ్యక్తుల్లో ఉండేటటువంటి సహజ సామర్థ్యాలను కనుక్కోవడానికి మనకు కొన్ని పరీక్షలు మనకు ఉన్నాయి. అందులో ఈ పరీక్షలను మనం ప్రధానంగా రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. అందులో మొదటిది మనం గాని చూస్తే ఒక నిర్దిష్ట రంగానికి సంబంధించినటువంటి పరీక్షలు. రెండోది ఒకటి కన్నా అనేక రంగాలకు సంబంధించినటువంటి అంశాలను సామర్థ్యాలను తెలుసుకునేటటువంటి పరీక్షలుగా గుర్తించుకోవాలి. మొదటిది ఒక నిర్దిష్ట రంగానికి సంబంధించిన పరీక్షల గురించి మనం మాట్లాడితే వీటిని మనం మూడు రకాలుగా విభజించుకోవచ్చు. ఇందులో మనం మూడు రకాలుగా విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షలు ఏమంటది మనం స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టులుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు. రెండోది వృత్తిపరమైన సహజ సామర్థ్య పరీక్షలు వొకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్టులుగా మనం వీటిని పేర్కొంటాము. వృత్తిపరమైన సహజ సామర్థ్య పరీక్షలుగా మనం పేర్కొంటాము. మూడోది సౌందర్య కళ సహజ సామర్థ్య పరీక్షలు ఆస్థెనిక్ ఆప్టిట్యూడ్ టెస్టులుగా మనం ఇక్కడ పేర్కొంటాం. విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షలు అంటే విద్యార్థులకు దీని సాధారణంగా ఎక్కువగా ఉపయోగించడం మనం చేస్తాం చదివేటటువంటి పరిస్థితుల్లో. దాదాపుగా ఇవి 8 నుంచి 12 తరగతులకు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. దాని కింద వరకు కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అందులో ఒకటి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అన్నమాట. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దీన్ని డిఏటి పరీక్ష అని కూడా అంటారు. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. ఇక్కడ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేటువంటిది ఒక విద్యార్థి యొక్క విద్యా రంగాన్ని పరీక్షించేటటువంటి పరీక్ష. మన దేశంలో దీని గురించి మనం ఎక్కువగా వాడుకలో లేదు, కానీ ఇది ఎక్కువగా అమెరికా లాంటి దేశాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. విద్యార్థుల్లో ఉండేటటువంటి విద్యా సామర్థ్యమైన సహజ సామర్థ్య పరీక్షలు ఇవి ఎలా ఉంటాయి ఒకసారి గమనించండి. రెండోది డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ పరీక్ష భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష ఒక వ్యక్తిలో ఉండేటటువంటి కొన్ని సామర్థ్యాలను కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది. బిన్నెట్, సిషోర్, వెన్మ్యాన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు రూపొందిస్తారు. ఇది 8 నుంచి 12 తరగతులకు, అదే రకంగా కొంత సందర్భాల్లో వయోజనులకు కూడా ఈ పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షను మన భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా మన సంస్కృతికి అనుకూలంగా మార్చినటువంటి శాస్త్రవేత్తలు ఏఎం అహూజా
ఏఎం అఫోజా అనేటటువంటి శాస్త్రవేత్త మన భారతీయ పరిస్థితులకు అనుకూలంగా మనం తయారు చేయడం అనేది జరిగింది. దీన్ని రూపొందించిన వారు ఎవరు? బిన్నెట్, శిషోర్, విన్మెన్ అనేటువంటి శాస్త్రవేత్తలు రూపొందిస్తారు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీన్ని మనం ఏమంటాం? భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అని దీన్ని మనం చెప్తాం. ఈ పరీక్షను రూపొందించిన వారు బిన్నెట్, శిషోర్, వెన్మెన్ అని మీకు నేను చెప్పాను. ఈ పరీక్ష 8 నుంచి 12 తరగతుల యొక్క పిల్లల్లో ఉండేటటువంటి సామర్థ్యాలను, వివిధ రకాలైన సామర్థ్యాలను తెలుసుకోవడంతో పాటు వయోజనులలో ఉండేటటువంటి సహజ సామర్థ్యాలను కూడా, పలు రకాలైనటువంటి సహజ సామర్థ్యాలను కూడా ఇది మాపనం చేయడానికి దీనిని మనం ఉపయోగిస్తాం. మరి ఇది ఇందులో ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి అంటే, ఉప పరీక్షలు ఎన్ని ఉంటాయంటే 8 ఉప పరీక్షలు ఇందులో ఉంటాయి. అయితే ఎన్ని సామర్థ్యాలను ఇది గణిస్తుంది అంటే 7 సామర్థ్యాలను గణిస్తుంది. ఎన్డబ్ల్యూ వంశీ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్డబ్ల్యూ వంశీ, చూడండి, ఎన్డబ్ల్యూవిఏఎంఎస్సి అని గుర్తుపెట్టుకోండి. ఎన్డబ్ల్యూ వంశీ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 సామర్థ్యాలు సర్పనే. ఉప పరీక్షలో 8 ఉంటాయి. చూడండి ఒకసారి, 1 న్యూమరికల్ ఎబిలిటీ, దీన్ని సంఖ్యా సామర్థ్యము లేదా గణిత సామర్థ్యము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. డబ్ల్యూలో 2 పరీక్షలు ఉంటాయి. 1 వర్డ్ స్పెల్లింగ్, 2 వర్డ్ గ్రామర్. వి అంటే వెర్బల్ ఎబిలిటీ, అంటే శాబ్దిక. వెర్బల్ ఎబిలిటీ అంటే శాబ్దిక. ఏ అంటే అబ్స్ట్రాక్ట్ ఎబిలిటీ, అబ్స్ట్రాక్ట్ అమూర్త వివేచన సామర్థ్యము. ఎం అంటే మెకానికల్, మెమరీ అని వచ్చేస్తుంది. దేనికి? తర్స్టన్లో మెమరీ వస్తుంది, ఇక్కడ మెకానికల్ వస్తుంది. చిన్న చిన్న తేడా మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. మెకానికల్, యాంత్రిక సామర్థ్యాలు. ఎస్ అంటే స్పేషియల్, ప్రాదేశిక సామర్థ్యాలు. సి అంటే క్లరికల్, గుమస్తాగిరి సామర్థ్యాలు అనుకున్నాం. ఇందులో 40 ప్రశ్నలు లేదా 40 అంశాలు ఉంటాయి. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీలో 40 ఉంటాయి, ఇందులో 100 ఉంటాయి, ఇందులో 60 ఉంటాయి, ఇందులో 50 ఉంటాయి, ఇందులో 50 ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, ఇందులో 68 అంశాలు ఉంటాయి. ఇందులో మెకానికల్లో 68 అంశాలు ఉంటాయి, స్పేషియల్లో 60 అంశాలు ఉంటాయి, కింద క్లరికల్ ఎబిలిటీ ఉంది కదా, అందులో 100 అంశాలు ఉంటాయి. చూడండి, దీంట్లో మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని పరీక్షల్ని 30 నిమిషాల్లోనే సాధించాలి. చూడండి, అన్నీని 30 నిమిషాల్లోనే సాధించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి అంశం మాత్రం, వర్డ్ స్పెల్లింగ్ మాత్రం 35 నిమిషాలు, బాగా గుర్తుపెట్టుకోండి. అదే రకంగా క్లరికల్, గుమస్తాగిరి సహజ సామర్థ్య పరీక్షలు మాత్రము 6 నిమిషాల్లోనే ఆ పరీక్షను మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే గుమస్తాగిరికి లోయర్ టైపింగ్ కానీ హయ్యర్ టైపింగ్ కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి కేవలం 6 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ పరీక్ష విద్యారంగ సహజ సామర్థ్య పరీక్షలో ఉంది. ఇది కాకుండా 1 కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలను గణించేటటువంటి పరీక్షల గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో కూడా మనకు ఈ పరీక్ష కనిపిస్తుంది. ఎందుకు 1 కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలను గురించి మాట్లాడేటటువంటి పరీక్షలో ఇది అక్కడ పొందుపరచడం జరిగింది అని ఒకసారి గమనించుకోగలిగితే, అక్కడ మనకు ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, న్యూమరికల్ ఇది, వెర్బల్ లేకపోతే ఓల్డ్ స్పెల్లింగ్, ఓల్డ్ గ్రామర్ ఇది చూసి, ఇవన్నీ కూడా విద్యాపరం. ఇది రెండు కూడా విద్యాపరమైనది. ఇది కూడా విద్యాపరమైన సామర్థ్యము, ఇది కూడా విద్యాపరమైన సామర్థ్యము. ఇది చూడండి, ఇది వృత్తిపరమైనది. మెకానికల్, యాంత్రిక అంటే వృత్తిపరమైన సహజ సామర్థ్యం.
ఇది విద్యాపరమైన సహజ సామర్థ్యం, ఇది వృత్తిపరమైన సహజ సామర్థ్యం. అంటే ఒక రంగం కన్నా ఎక్కువ రంగాలను గణిస్తుంది కాబట్టి, ఒక రంగం కన్నా ఎక్కువ రంగాలను ఈ పరీక్ష గణిస్తుంది కాబట్టి దీనిని అక్కడ కూడా మనం పెట్టాము. అందుకే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఉండేటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించండి. అందుకే ఎక్కువ పాటు విద్యా 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 విద్య ఉంది కాబట్టి ఇది విద్యాపరమైన సాధ్య సామర్థ్యాల్లోనూ దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ సాధ సామర్థ్యాలు అనేటువంటి అంశంలో కూడా దీన్ని మాట్లాడతాం, ఎందుకంటే అక్కడ కూడా దీన్ని ప్రస్తావన చెప్పుకుంటాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిమిషాలు సమయం తీసుకునేటప్పుడు రెండు మాత్రమే, ఇది 35 నిమిషాలు, ఇది 35 నిమిషాలు ఉంది, గమనించండి. అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు మన కోడ్ వేసుకోండి, NW వంశ వేసుకోండి. చూడండి, 1, 2, 3 పైన వదిలిపెట్టండి, 1, 2, 3 పైన వదిలిపెట్టి కింద వదిలిపెట్టండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం వదిలిపెట్టండి, ఎందుకంటే ఇక్కడ దాకా 3 అంశాలు ఉన్నాయి చూడండి, 1, 2, 3 అంశాలు ఉన్నాయి. అదే చూడండి, 1, 2, 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి కింద నుంచి కూడా 1, 2, 3 అంశాలు వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ మనకు మధ్యలో 50-50 అని వదిలిపెట్టుకోండి. 50-50 50-50 అంశాలు చూడండి, 40-100, 60 68-60-100 అలా గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఇందులో ఉప పరీక్షలు మొత్తం 8 మీకు నేను చూపించాను. సామర్థ్యాలు 7 సామర్థ్యాలు ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7 సామర్థ్యాలు ఇందులో ఉంటాయి. ఈ పరీక్ష మనం డాట్ పరీక్ష అంటాము. ఎక్కువ సందర్భాల్లో ఈ పరీక్ష గురించే బిట్లు ఇస్తున్నాయి. ఈ క్రింది భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించని అంశం ఏది అని అడుగుతాడు. సంబంధించని అంశం ఏది అని అడుగుతాడు. సంబంధించిన అంశం అన్నప్పుడు దీని గురించి కొంచెం చేసుకున్నప్పుడు ఏమవుతారు అంటే, ఈ బోర్డు పైన ఉండేటువంటి అంశాలని ఒకసారి మీరు నోట్బుక్ లో రాసుకొని దాన్ని మీరు అలా పెట్టుకున్నట్లయితే ఎక్కువగా ఉండడానికైతే మనకు ఈజీగా ఉంటుంది, ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే.